గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఎలక్ట్రిషియన్ అకాడమీ లాస్ట్ ఛానల్ లోపల స్టార్ డెల్టా కన్వర్షన్ ఏ విధంగా చేయాలి, కన్వర్షన్ లోపల ప్రాబ్లమ్స్ చూడడం జరిగింది. ఈరోజు అదే స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ కన్వర్షన్ లోపల ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. బట్ ఇదేంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్ లోపల ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ క్వశ్చన్ మనము ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేస్తాము అనేటువంటిది ఈ వీడియోలో మనము చూడబోతున్నాం. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి నేను చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి అనేటువంటిది నా ఫీలింగ్. సో అందువల్లనే మీకు ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. తర్వాత లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. జనరల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది యాక్చువల్గా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను. క్వశ్చన్ లోపల చూడండి, త్రీ ఐడెంటికల్ రెసిస్టర్స్ ఈచ్ 10 ఓమ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ స్టార్, కన్వర్ట్ ఈక్వలెంట్ డెల్టా. ప్రాబ్లం లోపల ఏమని చెప్పడం జరిగింది, త్రీ ఐడెంటికల్ రెసిస్టర్స్, మూడు రెసిస్టర్స్ ఉన్నాయి, బట్ మూడు రెసిస్టర్ల వాల్యూ ఒక్కటే, అది 10 ఓమ్స్. అవి స్టార్ లోపల కనెక్ట్ చేయబడి ఉన్నాయి, వీటిని డెల్టాలో కన్వర్ట్ చేయాలి. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల వచ్చేటువంటి క్వశ్చన్స్ స్టార్ డెల్టా కన్వర్షన్ లోపల మనకు ప్రాబ్లంగా ఇచ్చినట్టయితే 99% ఐడెంటికల్ రెసిస్టర్సే ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఎందువల్ల ఐడెంటికల్ రెసిస్టర్స్ ఇస్తారు అని మనం ఖచ్చితంగా చెప్తున్నామంటే, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసేటువంటి క్వశ్చన్స్ ఏవైనా సరే సైంటిఫిక్ మెథడ్ లోపల 1 మినిట్ లోపల సాల్వ్ చేసేటువంటి క్వశ్చన్స్ను మాత్రమే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో డిఫరెంట్ రెసిస్టర్స్ కనుక ఇచ్చినట్టయితే ఇది టైం కన్స్యూమ్ చేస్తుంది, కాబట్టి 99%గా ఐడెంటికల్ రెసిస్టర్స్ ఇచ్చి మాత్రమే స్టార్ నుండి డెల్టాకు కానీ, డెల్టా నుండి స్టార్కు కానీ కన్వర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. సో ఈ కన్వర్ట్ చేసే ముందుగా ఓన్లీ కన్వర్షన్ కాకుండా పర్టికులర్గా షార్ట్కట్లో కూడా డైరెక్ట్గా ప్రాబ్లం చేయకుండా కూడా మనము దీని యొక్క ఆన్సర్ చెప్పేటువంటి ఛాన్సెస్ ఉంది. అది ఏ విధంగా చెప్తాము అనేది మనము ఈ వీడియో ఎండ్ లోపల చెప్తాము. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఈ ప్రాబ్లం చేద్దాం, చూడండి ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. 3 ఐడెంటికల్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ స్టార్ అన్నారు, ఈచ్ 10 ఓమ్స్. సో స్టార్ ఉందండి, స్టార్ లోపల ప్రతి రెసిస్టర్ వాల్యూ 10 ఓమ్స్. సో దిస్ ఈజ్ 10 ఓమ్స్, దిస్ వన్ 10 ఓమ్స్, అండ్ దిస్ వన్ 10 ఓమ్స్. ఇది పాయింట్ ఏ, బి అండ్ సి అయినప్పుడు 3 ఐడెంటికల్ రెసిస్టర్ కాబట్టి మనం కన్వర్ట్ చేసినప్పుడు 3 వాల్యూస్ కూడా ఈక్వల్గా వస్తాయి. సో మనం సింగిల్ వాల్యూ కన్వర్ట్ చేస్తే మనకు వాల్యూ రావడం జరుగుతుంది. సో ఇచ్చిన డేటాలో ఏ డేటా ఇచ్చిండు అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాము. అది పాయింట్ ఏ బిసికి దగ్గరగా ఉన్న పాయింట్లు కాబట్టి నేను ఆర్ఏ 10 ఓమ్స్ అని, ఆర్బి 10 ఓమ్స్ అని, అదేవిధంగా ఆర్సి 10 ఓమ్స్ అని రాసుకోవడం జరుగుతుంది. మనకు కావలసినటువంటి వాల్యూస్ ఏంటి, ఆర్ఏబి కావాలి, ఆర్బిసి కావాలి, అదేవిధంగా ఆర్ఏసి వాల్యూస్ కావాలి. ఈ వాల్యూస్ చేయడానికి ఫార్ములా ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. నేను ఆర్ఏబి కావాలి అని చెప్తున్నాను. ఆర్ఏబి కావాలంటే ఈ టర్మ్లోనే ఉంది ఏ అండ్ బి అనేటువంటి టర్మ్, కాబట్టి ఏమని రాయమని చెప్పినాను, ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్బి, ఆర్ఏ ఇంటూ ఆర్బి బై ఈ రెండింటిలో లేనిది ఆర్సి రాయమని చెప్పాను. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, చేసి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. చూడండి, 10 ప్లస్ 10 ప్లస్
10 × 10 × 10 అండి. సో 10 ones are 10 ones, ఇంకా మనం మిగిలింది ఏంటిది 10 + 10 + 10, దిస్ ఈక్వల్ టు 30 ఓమ్స్ అనేది మన ఆన్సర్. సో ఆర్ఏబి నా ఆన్సర్ 30 ఓమ్స్ అయినప్పుడు ఆర్బిసి కూడా 30 ఓమ్స్, అదేవిధంగా ఆర్ఏసి కూడా 30 ఓమ్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ స్టార్ డెల్టా కన్వర్షన్ లోపల డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే, స్టార్ డెల్టా కన్వర్షన్ లోపల ప్రాబ్లంలో మనకు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి ప్రాబ్లం కనుక చేయమన్నట్టయితే 99%గా 3 వాల్యూస్ కనుక్కోండి అనుకుంటే ఏదో ఒక వాల్యూ కనుక్కోమంటాడు, ఏదో సింగిల్ వాల్యూ కనుక్కోమని అడగడం జరుగుతుంది. అప్పుడు సింగిల్ వాల్యూను మనం ఈజీగా చేయగలుగుతాం. అయితే ఇది ప్రాబ్లం చేయడానికి నేను ఒక హింట్ ఏం చెప్తున్నాను, స్టార్ లోపల ఎప్పుడైతే ఒక వాల్యూ ఉందో అన్ని ఐడెంటికల్ రెసిస్టర్ అయినప్పుడు, జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేటువంటి హింట్ ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది అంటే కేవలం ఐడెంటికల్ రెసిస్టర్స్ అయినప్పుడు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో ఐడెంటికల్ రెసిస్టర్సే అని ఎందుకు చెప్తున్నానంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ది ఛాన్స్ ఐడెంటికల్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో సింపుల్గా స్టార్ నుండి డెల్టాకి కన్వర్ట్ చేయాలంటే మనకి ఏదైతే వాల్యూ ఇచ్చాడో ఇంటూ 3 times చేస్తే స్టార్ నుండి డెల్టాకి కన్వర్ట్ అవుతుందండి. స్టార్ టు డెల్టాకి కన్వర్ట్ అవ్వాలంటే ఐడెంటికల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూను సింపుల్గా 3తో మల్టిప్లై చేసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం అంతా చేయాల్సినటువంటి అవసరం లేదు, మనకు 10 10 10 ఐడెంటికల్ రెసిస్టర్స్ అన్నారు కాబట్టి సింపుల్గా 10 × 3 = 30 ఈజ్ ద ఆన్సర్. 10 × 3 = 30 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలా. సో ఈ మెథడ్లో కనుక మనం ఫాలో అయినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల మనము టైం సేవ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే ప్రాబ్లమ్ని వాల్యూస్ ఇవ్వకుండా కూడా క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ఏ విధంగా క్వశ్చన్ ఉంటుంది అనేది మనం చూద్దాం. స్టార్ నుండి డెల్టాకి కన్వర్ట్ చేయడము, ఈ స్టార్ నుండి డెల్టాకి కన్వర్ట్ చేయడం లోపల ఇక్కడ మనకి 10 ఓమ్స్ ఐడెంటికల్ రెసిస్టర్స్ అని ఇవ్వడం జరిగింది. సో 10 ఓమ్స్ అని పర్టికులర్గా ఒక వాల్యూ ఇచ్చాడు, వాల్యూ ఇవ్వకుండా మనకి ప్రాబ్లం అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది ఏ విధంగా అడుగుతాడు అనేది చూద్దాము. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రాబ్లము చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల అడిగినటువంటి క్వశ్చన్ అండి. చూడండి సింపుల్గా ప్రాబ్లం ఏం అడుగుతాడు, 3 ఐడెంటికల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ స్టార్. కన్వర్ట్ ఈక్వలెంట్ టు డెల్టా, ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారండి. ఇక్కడ మనకు ఎక్కడ కూడా వాల్యూ ఇవ్వాల, 3 ఐడెంటికల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ స్టార్, కన్వర్ట్ ఈక్వలెంట్ టు డెల్టా. దీని ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తాడు, ఏ ఆర్ బి ఆర్ బై 3 సి 3 ఆర్ 4 none, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఆప్షన్స్ చూడండి ఏమున్నాయి, ఆర్ ఒకటి ఆర్ బై త్రీ ఒకటి త్రీ ఆర్ ఒకటి నన్ ఒకటి అనేది ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ కూడా ఇవ్వాల, ఏ వాల్యూ కూడా ఇవ్వనప్పుడు మనం ఏమనుకుంటాము అంటే ఆ రెసిస్టర్ని ఆర్ అనుకోవాలి, రెసిస్టర్ని ఆర్ అనుకోవాలి. రెసిస్టర్ని ఆర్ అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్గా నేను ఇంతకుముందు చెప్పాను, స్టార్ నుండి డెల్టాకి కన్వర్ట్ చేసినప్పుడు ఆన్సర్ 3 ఇంటూ
ఆ రెసిస్టర్ వాల్యూ అవుతుంది 3R అవుతుంది. ఒకవేళ దీన్ని మనము సాల్వ్ చేసి చూసినట్టయితే ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ అయితే RAB ఈజ్ ఈక్వల్ టు RA ప్లస్ RB ప్లస్ RA ఇంటూ RB బై RC. అన్ని వాల్యూస్ కూడా RA చూడండి, R ప్లస్ R ప్లస్ R ఇంటూ R బై R. ఇప్పుడు ఆర్ఆర్ గెట్ క్యాన్సిల్, ఏం మిగిలింది? ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్, ఆర్ ప్లస్ ఆర్ టూ ఆర్, టూ ఆర్ ప్లస్ ఆర్ త్రీ ఆర్. త్రీ ఆర్ అనేది ఈ ఆన్సర్ అండి మనకి. సో ఈ త్రీ ఆర్ అనేది ఇంత మనము సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, దీన్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రాబ్లంలో ఏ విధమైనటువంటి వాల్యూస్ ఇవ్వకుండా కన్వర్ట్ చేయమని అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, ఆ అన్నోన్ వాల్యూను ఆర్ అనుకొని మనకి స్టార్ నుండి డెల్టా కాబట్టి సింపుల్గా 3 times ఇంక్రీజ్ అవుతుంది, 3R అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఇదే క్వశ్చన్ని డెల్టా నుండి స్టార్కి మనము ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము అనేది ఇంకో ఈ నెక్స్ట్ క్వశ్చన్ లోపల మనం చూద్దాం. ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తున్నాము అంటే డెల్టా నుండి స్టార్కి కన్వర్ట్ చేయాలి, డెల్టా నుండి స్టార్కి కన్వర్ట్ చేయాలి. మనకి ఇక్కడ ఈచ్ 30 ohms అని ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ చూడండి, 3 identical రెసిస్టర్స్ ఈచ్ 30 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ డెల్టా కన్వర్ట్ ఈక్వలెంట్ టు స్టార్. సో 3 resistors ఐడెంటికల్ రెసిస్టర్స్, అది ఒక్కొక్క దాని వాల్యూ 30 ohms ఉన్నది, ఇవి మనకి డెల్టా లోపల కనెక్ట్ చేయబడి ఉన్నాయి, డెల్టా లోపల కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఈ విధంగా డెల్టా లోపల కనెక్ట్ చేయబడి ఉన్నప్పుడు వీటి రెసిస్టెన్స్ ఈక్వలెంట్ స్టార్ ఏమవుతుంది అనేది మనం చూడాలి. సో ఈక్వలెంట్ స్టార్ చేసే ముందు సింపుల్గా నేను ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఫార్ములా ఈజీగా గుర్తుంచుకోవడానికి మనకి ఆర్ఏబి ఇచ్చిండు, ఆర్బీసీ ఇవ్వడం జరిగింది, ఆర్ఏసీ ఇవ్వడం జరిగింది. జరిగినప్పుడు ఏం చేస్తాము, మిడిల్ లోపల మనకు ఆర్ఏ ఆర్బి ఆర్సీ వాల్యూస్ కనుక్కోవాలి. సో మనం కనుక్కోవలసినటువంటి వాల్యూస్ ఏంటి అంటే ఆర్ఏ వాల్యూ ఎంత, ఆర్బి వాల్యూ ఎంత, అదేవిధంగా ఆర్సి వాల్యూ ఎంత కనుక్కోవాలి. కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటంటే మిడిల్లో ఉన్నటువంటి రెసిస్టర్ ఆర్ఏ కావాలి, కావాలి కాబట్టి మనకు లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ బై సమ్ ఆఫ్ టోటల్ రెసిస్టర్స్ అని చెప్పాను నేను. సో లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ ఆర్ఏ కావాలి. ఆర్ఏ కావాలంటే లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ ఏంటిది, 30 into 30 బై టోటల్ సమ్ అంటే 30 plus 30 plus 30 90. సో చూడండి 31 33 3 10 10 is ఆన్సర్. ఆర్ఏ ఎంత వచ్చిందండి, 10 వచ్చింది. సో ఆర్ఏ వాల్యూ 10 ohms అయితే ఐడెంటికల్ రెసిస్టర్స్ కాబట్టి ఆర్బి వాల్యూ కూడా 10 ohmsే, ఆర్సి వాల్యూ కూడా 10 ohmsే అవుతుంది, ఇది ఆన్సర్. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్ కనుక మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేటువంటి విషయం. సో అన్నీ కూడా 30 30 30 ఐడెంటికల్ రెసిస్టర్స్ ఉన్నాయి, ఉన్నప్పుడు డెల్టాలో ఉన్నప్పుడు స్టార్కి కన్వర్ట్ చేసినప్పుడు సింపుల్గా ఈ వాల్యూ బై 3 అవుతుందండి, ఈ వాల్యూ బై 3 అవుతుంది. ఈ వాల్యూ అంటే ఒక రెసిస్టర్ వాల్యూ ఎంత ఇక్కడ 30 30 బై 3 అంటే 10 ohms వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనము చేయాల్సినటువంటి అవసరం లేదు, సాల్వ్ చేయకుండా డైరెక్ట్గానే ఆన్సర్ వేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మనకి. కాబట్టి ఈజీగా స్టార్ నుండి డెల్టాకి, డెల్టా నుండి స్టార్కి ఐడెంటికల్ రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు స్టార్ నుండి డెల్టాకి అయితే ఇంటూ 3 అని, డెల్టా నుండి స్టార్కి అయితే బై 3 అనేటువంటి ఆన్సర్ మనకు సరిపోతుంది. సేమ్ వే దీంట్లో కూడా వాల్యూస్ ఇవ్వకుండా, మనకి వాల్యూస్ ఇవ్వకుండా డెల్టా నుండి స్టార్కి కన్వర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల, మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల అడిగేటువంటి క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. త్రీ ఐడెంటికల్ రెసిస్టర్స్ ఆర్
connected in delta. Convert equivalent to star. ఈ విధంగా అడుగుతారు ఈక్వలెంట్ స్టార్ కి మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం సో డెల్టా నుండి స్టార్ కి కన్వర్ట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటండి ఆర్ ఏ ప్లస్ ఆర్ బి ప్లస్ ఆర్ ఏ బి ఆర్ ఏ ఆర్ బి బై ఆర్ సి ఇది మనకి ఫార్ములా Sorry, this is the not formula. Manaki formula entandi R A A B into R A C by summandi R A B plus R B C plus R A C. Idi formula andi. So then ippudu manam ye vidhanga solve chestamo ani idiga chuste simple ga చూడండి ఈచ్ రెసిస్టర్ ఆర్ అయితే ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ వేసుకుంటాం బై ఆర్ ప్లస్ ఆర్ త్రీ ఆర్ వేసుకోవడం జరుగుతుంది దీన్ని కనుక క్యాన్సిల్ చేసినట్టయితే ఆర్ ఆర్ క్యాన్సిల్ చేస్తే ఆర్ బై త్రీ మన ఆన్సర్ అవుతుందండి ఇంతకుముందు నేను 30/3 10 అన్నాను ఇక్కడ ఆర్ బై త్రీ దీనికి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఏ ఆన్సర్ ఆర్ అని B answer R by 3 any. C answer 3 R any. 4 answer none any. What is it? So, question in the Ividanga, each of the equivalent resistors delta to star. Delta to star in the Ide, man answer simple ga R by 3 out of the Dini Salu Chayas in 20. Ausaram Lake on Damanamo Salu Chayas. So, ఇవి స్టార్ డెల్టా నుండి ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీటిని మీరు దాదాపుగా ఒక 5-6 ప్రాబ్లమ్స్ కనుక మనం సాల్వ్ చేసినట్టయితే ప్రాబ్లమ్స్ తోటి మనం ఫెమిలియర్గా కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేయగలుగుతాము సో మన వీడియోలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇండివిజువల్గా నోట్బుక్లో రాసుకొని ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ని కనుక మనము మనకి ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఈజీగా దానికి సంబంధించినటువంటి మార్క్ మనం పొందగలుగుతాం అదేవిధంగా మన వీడియోని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్